హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఫ్రైడే రోజు స్పెషల్ వీడియోస్ కొన్ని చేసుకుంటుంటాము. దాంట్లో మీకు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, 8 మోనోపోలియో స్టాక్స్ గురించి, దాని యొక్క టెక్నికల్ లెవెల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ మోనోపోలియో స్టాక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే పాయింట్ కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సో మనం ఇంకెందుకు వెయిట్ చేయడం, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మోనోపోలియో స్టాక్స్ ఇన్ ఇండియా, ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ బిఫోర్ ఇన్వెస్టింగ్ మోనోపోలియో స్టాక్స్ ఇన్ ఇండియా. ఏమేమి ఫ్యాక్టర్స్ మనం తెలుసుకోవాలి మోనోపోలియో స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలంటే? ఓకే, ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ మోనోపోలియో స్టాక్స్ కెన్ బి రివార్డింగ్. ఎప్పుడైతే సరే ఒక మంచి రివార్డ్ ఇవ్వడానికి మోనోపోలియో స్టాక్స్ మనకు రెడీగా ఉంటాయి. బట్ హౌ డూ యూ ఐడెంటిఫై ఎవెన్యూస్ విత్ సాలిడ్ పొటెన్షియల్, అది ఏదో మీకు తెలుసు. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో. ఎక్కడ వస్తే మనకి బెస్ట్ ఆపర్చునిటీ దొరుకుతుంది ఇన్వెస్ట్ చేయడానికి పాయింట్. ఓకే, సో హియర్ ఆర్ సమ్ క్రూషియల్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ బిఫోర్ పార్కింగ్ యువర్ మనీ. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక 6 ఫ్యాక్టర్స్ మనం తెలుసుకుందాం. సో మనం నెక్స్ట్ 6 ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, మార్కెట్ పొజిషన్. అసెస్ ది కంపెనీస్ మార్కెట్ షేర్ అండ్ ఎబిలిటీ టు మెయింటైన్ టు గ్రో దిస్ పొజిషన్. ఏ జెన్యున్ మోనోపోలీ స్టాక్ షుడ్ హ్యావ్ మినిమల్ కాంపిటీషన్, తక్కువ కాంపిటీషన్ ఉండి ఎక్కువ బిజినెస్ వాళ్ళు చేసుకునే ఇండస్ట్రీలో ఎక్కువ బిజినెస్, ఓకే, దాన్ని ప్రజెన్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఫైనాన్షియల్ హెల్త్. దాంట్లో ఫోకసింగ్ నెట్ ప్రాఫిట్, క్యాష్ ఫ్లో, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ మెట్రిక్స్, ఇవన్నీ కూడా గ్రోత్, ఫైనాన్షియల్గా గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తుండాలి. మోనోపోలియో స్టాక్స్ కాబట్టి డెఫినెట్గా అది ఉంటుంది. బట్ ఈరాన్ ఇయర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా మనం చెక్ చేస్తూ ఉండాలి, అది ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి. డివిడెంట్ ఈల్డ్, హై డివిడెంట్ ఇస్తూ ఉన్న కంపెనీలు కాబట్టి వీటిని మోనోపోలియో స్టాక్స్ అని, అలాగే వాళ్ళు చేసే బిజినెస్లో మంచి మార్కెట్ షేర్ని కలిగి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఈరాన్ ఇయర్ డివిడెంట్ ఇవ్వడం వల్ల ఇన్వెస్టర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో నెక్స్ట్ 4th పాయింట్కి మనం అనుకుంటే డెబిట్ లెవెల్స్ 0 ఉండాలండి. 0 ఉంటే మంచిది, కంపెనీలకు అప్పులు లేవని అర్థం. కంపెనీకి అప్పులు లేకపోతే డెఫినెట్గా అది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటువంటి 0 డెబిట్ ఉన్న స్టాక్ను మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము. ఒకసారి అది చూస్తే ఆ టెలిగ్రామ్ ఛానల్లో 0 డెబిట్ ఫ్రీ అని చెప్పి సెర్చ్ చేయండి నా టెలిగ్రామ్ ఛానల్లో. నా టెలిగ్రామ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని ఉంటుంది. దాంట్లో లైవ్ మార్కెట్ అప్డేట్స్, ఫైనాన్షియల్ న్యూసెస్, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇస్తుంటాము. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేదా నా వాట్సాప్ నెంబరు 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెడితే మీకు టెలిగ్రామ్ లింక్ వస్తుంది. లింక్ ద్వారా జాయిన్ అయ్యండి. చక్కగా పీస్ ఆఫ్ మైండ్తో ఇన్వెస్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంట్రాడే ట్రేడర్స్ కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది, రైట్? నెక్స్ట్ రెగ్యులేటరీ రిస్క్. ఏదైతే రెగ్యులర్గా వచ్చే రిస్క్స్ ఏమున్నాయో, ఏదైతే క్లైమ్స్ ఎక్కువగా లేకుండా క్లైమ్స్ ఉన్న వాటిని కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళే కంపెనీలే మోనోపోలియో స్టాక్స్ అన్నమాట. అలాగే 6th వన్ అనుకుంటే డిస్పర్టివ్ అడ్వాన్స్మెంట్స్. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ మనం ఖచ్చితంగా చూస్తూ ఉండాలి ప్రతిసారి కూడా మనం ఎప్పుడైతే మోనోపోలియో స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఆ 8 స్టాక్స్ ఇప్పుడు మీ కళ్ళ ముందున్నాయి. కోల్ ఇండియా వచ్చేసి కోల్ మైనింగ్ చేస్తూ ఉంటుంది. దీంట్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, చాలా పెద్ద కంపెనీ ఇది. దాని మార్కెట్ షేర్ 92% కోల్ మైనింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ నెస్లే వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన సెరలాక్ ఇండస్ట్రీలో దాని మార్కెట్ షేర్ వాల్యూ 96.5% మోనోపోలియోగా నడిపిస్తూ ఉంది. అలాగే హెచ్ఏఎల్ మీకు తెలిసిన విషయమే, మార్కెట్ షేర్ 100% ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. డిఫెన్స్కి సంబంధించిన ఎయిర్ జెట్స్, ఏరోప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది హెచ్ఏఎల్ కంపెనీయే. నెక్స్ట్ సిఎస్డిఎల్, మార్కెట్ షేర్ 59% డిపాజిటరీ బిజినెస్. మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో, షేర్స్ను కొంటామో, అది డిమాట్ రూపంలో సిఎస్డిఎల్లోనే ఉంటుంది కాబట్టి అది ఆ ఇండస్ట్రీలో మోనోపోలియో స్టాక్. నెక్స్ట్ ఐఆర్సిటీసీ, మీకు తెలిసిందే టికెటింగ్, రైల్వే టికెట్స్, క్యాటరింగ్స్, ఎవ్రీథింగ్ అదే చేయాలి, ఇంకో కంపెనీ లేదు కాబట్టి అది మోనోపోలియో స్టాక్, 100% టికెటింగ్ బిజినెస్లో. నెక్స్ట్ ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కాబట్టి గోల్డ్, సిల్వర్లో మనం ట్రేడ్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఈ ఎక్స్చేంజే ఉంటుంది. దాని 92% అని ఇండియాస్ కమోడిటీ ఎక్స్చేంజ్ సెక్టర్. నెక్స్ట్ ప్రెజ్ ఇండస్ట్రీస్, మార్కెట్ షేర్ వచ్చి 60% ఎథనాల్ ప్లాంట్స్ ఇన్స్టలేషన్. ఎథనాల్ ప్లాంట్స్ని ఎథనాల్ని ఎక్కువ
ప్రొడ్యూస్ చేసేది కానీ ఎథనాల్ ప్లాంట్స్ని ఇన్స్టలేషన్ చేసే ఇండస్ట్రీ మాట ప్రజ ఇండస్ట్రీస్. ఇది మోనోపోలియో, పెద్ద మోనోపోలియో కంపెనీ. నెక్స్ట్ ఐఈఎక్స్ మార్కెట్ షేర్ 95% ఆఫ్ షార్ట్ టర్మ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఇన్ ఇండియా. 95% ఎలక్ట్రిసిటీ సంబంధించిన కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎవ్రీథింగ్ దీని ద్వారానే జరగాలి. దట్ ఈస్ ద ఐఈఎక్స్. సో ఇప్పుడు మనం చూద్దాము టెక్నికల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ విధమైన పాసిబిలిటీస్ ఉన్నాయనేది మనం చార్ట్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం కోల్ ఇండియా. సో కోల్ ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్ 491.50. ఓకే, దీంట్లో మనము మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, మళ్ళీ మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం క్రాష్ అవుతుంది కదా. సో ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు క్రాష్ అయింది కదా, ఆ క్రాష్ అయినప్పుడు కూడా ఎంత పడిందో చూడండి. రైట్, కొంచెం పెద్ద చేస్తాను, ఎంత పడిందో చూడండి. అలా మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇది పర్చేజ్ చేయాలంటే ఎవరైతే ఈ మోనోపోలియో స్టాకులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో మార్కెట్ క్రాష్ అయిన తర్వాత ఈ 8 స్టాకులు గుర్తుపెట్టుకోండి. ఆ క్రాష్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ మంచి అంటే ఏ ప్రైస్ వరకు రావడానికి అనేది నేను చెప్తాను. ఓకే, ఆ ప్రైస్కి వచ్చిందంటే మాత్రం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫర్దర్ డేస్ కోసం. ఓకే, దీంట్లో ఒక ప్రాబబిలిటీ మనం చెక్ చేసుకుంటే ఒక ప్రీవియస్ హై లెవెల్ చూస్తే మనకి ఇది 1 మంత్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఈ ప్రీవియస్ హై లెవెల్ 440 లెవెల్. ఆ 440 లెవెల్ని బ్రేక్ చేసుకుని ఈ నెక్స్ట్ మంత్లోనే అంటే 1 మంత్ చార్ట్ మాట ఇది, 1 మంత్కి ఒక క్యాండిల్, ఆ మంత్లోనే మళ్ళీ రికవరీ అయిపోయింది, 520 వరకు కూడా రీచ్ అయింది. ప్రజెంట్ 491 నడుస్తుంది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ రావడానికి అవకాశం ఉన్న లెవెల్ చెప్పాలనుకుంటే ఏదన్నా డ్రాగిస్ట్ మూమెంట్లో కనుక ఈ లెవెల్ కనుక రీచ్ అయిందంటే 320 లెవెల్ బెస్ట్ బై ఆపర్చునిటీ దీంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయటం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎప్పుడు తక్కువ ప్రైస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది నా ఉద్దేశం అన్నమాట. దానివల్ల ఒక ప్రాబబిలిటీ ఆఫ్ లెవెల్ అనుకుంటే 320 లెవెల్ అనే దాకా ఉంటుంది అన్నమాట. ఏదైనా డ్రాగిస్ట్ ఫాలింగ్ మూమెంటం ఏదైనా మార్కెట్లో జరిగితే అప్పుడు ఎప్పుడన్నా 320 లెవెల్ కనుక వచ్చిందంటే మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయితే దొరికినట్టే మనకి. నెక్స్ట్ నెస్లే ఇండియా. నెస్లే ఇండియాలో రెసిస్టెన్స్ ఒకటి తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, నెక్స్ట్ లెవెల్ 1750 సపోర్ట్ తీసుకుంది. రైట్, ఫస్ట్ నుంచి లెక్కేసుకుంటే 2017 నుంచి లెక్కేసుకుంటే ఒక బ్రేక్అవుట్, రెండో బ్రేక్అవుట్, 3 నుంచి మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో దీంట్లో ఫాల్ జరగాలి, రావాలి ఆపర్చునిటీ అంటే మాత్రము ఈ 1750 అనేది మనకి బెస్ట్ బై అనేది దీంట్లో మనకి చెప్పడానికి అవకాశం ఉంది. సో అంతవరకు వస్తుందా అంటే డెఫినెట్గా మార్కెట్లో ఒక సైక్లింగ్ అయితే జరగాల్సిందే కాబట్టి ఆ లెవెల్ రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెవెల్స్ గుర్తుపెట్టేసుకోండి, ఎప్పుడన్నా మార్కెట్ కనుక బాగా ఫాల్ అయితే ఆ లెవెల్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. హెచ్ఎల్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. 2000 నుంచి డైరెక్ట్గా పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెలలు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. దీంట్లో ఇక డ్రాగిస్ట్ ఫాల్ అనేది రావాలి అంటే మాత్రము ఇమ్మీడియట్గా అయితే ఏం కనపట్లేదు. ఒక క్యాలిక్యులేషన్ మెథడ్లో మనం తీసుకుంటే 2000 నుంచి 5000 వరకు వేద్దాం, ఎన్ని 3000 పాయింట్స్ డివైడెడ్ బై 2 చేస్తే 1500 పాయింట్లు, అంటే ఒక 4500 మైనస్ చేస్తే 3500, ఒక 3500 వరకు వస్తే మనకి ఇంకా పండగే పండగ మాట. దీంట్లో 3500 లెవెల్ వరకు వస్తే, ఎందుకంటే ఒక బ్రేక్అవుట్, ఒక సస్టైనబిలిటీ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి దాన్ని సపోర్ట్ లెవెల్ కింద తీసుకున్నాము. డ్రాగిస్ట్గా పెరిగి మళ్ళీ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం 4000 కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న యావరేజ్ లెవెల్ చూసుకుంటే ఆ లెవెల్ క్లియర్గా కనిపిస్తుంది. సో 3500 ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హెచ్ఏఎల్లో. నెక్స్ట్ సిఎస్డిఎల్. సిఎస్డిఎల్లో అయితే మనకి ఇక్కడ చెప్పుకుంటే 200, 400, 600. సో ఇక్కడ నుంచి 200 నుంచి 600 క్లియర్గా జరిగిన తర్వాత ఫాస్ట్ మూమెంట్ జరిగింది. ఓకే, ఆ మంత్లో తర్వాత ఒక హై లెవెల్కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ తీసుకుంది. ఆ లెవెల్ ఈ లెవెల్ సస్టైన్ కాలేదు. ఓకే, మళ్ళీ సపోర్ట్ తీసుకుని మార్కెట్ మంచి బాగా పైకి వెళ్ళింది. ఇన్ కేస్ ఇది ఒకవేళ ఇన్ కేస్ వస్తే కనుక ఇది 1580 అనేది బెస్ట్ ఆపర్చునిటీ వచ్చే లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనికంటే కింద 1580 లెవెల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రీవియస్ టైమింగ్స్లో కూడా వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి వచ్చినా కూడా మనకి ఆపర్చునిటీ అప్ సైడ్ ర్యాలీ అయితే ఉండడానికి అవకాశం ఉందనే పాయింట్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది సిఎస్డిఎల్లో. నెక్స్ట్ ఐఆర్సిటీసీ.
ఐఆర్సిటీసీలో పీక్ హై లెవెల్ అనుకుంటే మనకి దగ్గర దగ్గర 1200 పడింది, అలాగే 200 అంటే ఆల్మోస్ట్ 200 నుంచి 1200 వెళ్ళింది కాబట్టి 1400 అంటే 700. సో 700 దగ్గర మార్కెట్ వస్తే, అంటే యావరేజ్ లెవెల్ చెప్తున్నాను బ్రదర్, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, అంటే ఓవరాల్గా జరిగిన సినిమాలో యావరేజ్ లెవెల్ 700. సో 700 వరకు వస్తున్న మనకి బెస్ట్ ఆపర్చునిటీ ఇందులో రావడానికి అవకాశం ఉంది, ఆపర్చునిటీ. సో ఎప్పుడన్నా మార్కెట్ కనుక క్రాష్ జరిగితే ఇమ్మీడియట్గా వచ్చే పాయింట్ ఇదే అనుకుంటున్నాను, 700 లెవెల్. ఆ 700 లెవెల్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎంసీఎక్స్. సో ఎంసీఎక్స్లో గమనిస్తే మనకి ఈ పర్టికులర్ లెవెల్ అనేది బాగా వెళ్ళిన తర్వాత బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ 3200 లెవెల్కి వెళ్ళి బాగా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి, మళ్ళా కొద్దిగా ఫ్లక్చువేట్ అయినా కూడా 2800 వరకే పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మనకి బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లిమిటెడ్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రజ్ ఇండస్ట్రీస్ పెరుగుతూనే ఉంది. సో ప్రజ్ ఇండస్ట్రీస్ 300-400 మధ్యన బాగా కన్సాలిడేషన్ అయింది, క్లియర్గా కనిపిస్తుంది కదా, బాగా కన్సాలిడేషన్ లెవెల్ రావాలి ఒకసారి మార్కెట్ డెఫినెట్గా కన్సాలిడేషన్ లెవెల్లోకి. 300-400 మధ్యన బెస్ట్ ఆపర్చునిటీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే కన్సాలిడేషన్ ఫేజ్లోకి ఒకసారి మార్కెట్ రావాలని చెప్పి చాలా వీడియోస్ మనం ప్రతిరోజు చేసుకునే వీడియోస్లో చెప్తూనే ఉన్నాము, చాలా అబ్జర్వేషన్లు కూడా క్లియర్గా మనకు తెలిసింది కాబట్టి డెఫినెట్గా ఒకసారి ఈ లెవెల్లోకి వస్తే అక్కడి నుంచి మళ్ళీ పెరిగి బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ లెవెల్ అది 300-400 ప్రజ్ ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఐఈఎక్స్. ఐఈఎక్స్లో మనం కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ కొత్త న్యూస్ నెగిటివ్ న్యూస్ రావడం వల్ల మార్కెట్ పడిన తర్వాత 125కి వచ్చింది. మీరు నిజంగా ఆలోచించండి, మార్కెట్ 300-275-250 ఉన్నప్పుడు 125-50% కరెక్షన్ అవుతుందని చెప్పి అనుకుంటారా? అనుకోరు కదా, జరుగుతుంది మార్కెట్లో. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము కరెక్షన్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ బెస్ట్ బై బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ లెవెల్ అనేది జస్ట్ వాట్సాప్ చేయండి, ఆ వాట్సాప్లో మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఒకసారి 10-20 స్టాకులు ఇచ్చారని ఒక్కొక్కళ్ళు చెప్పలేరు, 1-2 స్టాకులు అయితే బెస్ట్ బై లెవెల్ ఏంటి అని అడగండి, వాట్సాప్లో టైంని బట్టి డెఫినెట్గా నేను చెప్తాను. సో ఐఈఎక్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికే ఉంది యాక్చువల్గా, దీంట్లో మళ్ళీ ఇంకొకసారి కరెక్షన్ వస్తుందా అంటే వచ్చినా కూడా ఈ లెవెల్ దాటదు అని చెప్పి నేను అనుకుంటున్నాను, 120 లెవెల్. ఓకే, అందుకని మార్కెట్ ఇప్పుడు పెరిగే మూమెంట్లోనే ఉంది. ప్రీవియస్ వాల్యూమ్ కన్నా కొద్దిగా వాల్యూమ్ అనేది ఇప్పుడు ఉన్న లోయర్ లెవెల్లో కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా పెరుగుతున్నట్టు బయ్యింగ్ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది కాబట్టి, ఏదైతే సెల్లింగ్ వాల్యూమ్ వచ్చిందో దాని దాటి కూడా పైన కూడా క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న మళ్ళీ 120 వచ్చినా కూడా మళ్ళీ 120 కిందకి, అంటే 100-120 వచ్చినా కూడా మేబీ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ ఇమ్మీడియట్గా వస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. కరెక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికే ఎక్కువ పాజిబిలిటీస్ దీంట్లో కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఈ కంపెనీలో ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ పర్టికులర్ లెవెల్స్ కనుక వస్తే నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, నా పోర్ట్ఫోలియో ఏముందో అది కూడా నేను టెలిగ్రామ్లో పెడుతూనే ఉన్నాను, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ స్టాక్స్ని కానీ ఈ కంపెనీ షేర్స్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఈ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఏమంటారు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయమని మాత్రం చెప్పలేదు. ఓకే, దీంట్లో చేయాలనుకున్నప్పుడు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మీరు ఆ పర్టికులర్ లెవెల్ వచ్చినప్పుడు మీ ఓన్ కాన్ఫిడెన్స్ లెవెల్తో కానీ మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. సో వీడియోలో కంటెంట్ నచ్చిందని చెప్పి అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.